రోజు ఇడ్లీ దోశ తిని బోరు కొట్టిందా తక్కువ నూనెతో ఇలా కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోండి టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు దానికోసం బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను తర్వాత ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కర్డ్ అనేది వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా కాకుండా తీయగా ఉండాలి మరి పుల్లగా ఉంటే టేస్ట్ అయితే అంత బాగుండదు తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ జారుడులాగా కలుపుకోవాలి గట్టిగా ఉండకుండా కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా ఉండేలాగా బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది పొంగుతూ వస్తుంది ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఐదారు వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు కారం అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా దంచుకోవాలి మిక్సీలో కాకుండా దంచుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంతకుముందు రవ్వ మిశ్రమం అనేది కలిపి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే షుగర్ అనేది స్కిప్ చేయొచ్చు షుగర్ వేయడం వల్ల కొంచెం చట్పటా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇంతకుముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అందులో రవ్వ మిశ్రమాన్ని కొంచెం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసేసుకోవచ్చు గట్టిగా అయితే ఉండకుండా బాగా కలుపుకోవాలి నోరు బాగాలేనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రవ్వ మిశ్రమాన్ని ఒక పాటు వరకు కింది లేయర్ లాగా వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా ఈ మిశ్రమాన్ని వేసేసుకొని స్పూన్తో ఇలా సర్దుకోవాలి గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా బాగా సర్దుకోవాలి గ్యాప్స్ అనేవి ఉంటే మనము ఆవిరి పైన ఉడికించినప్పుడు హోల్స్ లాగా వస్తుంది తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని అందులో స్టాండ్ అనేది పెట్టేసుకొని ఈ బౌల్ని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరి పైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా బౌల్ పెట్టిన తర్వాత ఇడ్లీ కుక్కర్ పైన మూత అనేది పెట్టి మంట అనేది సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిది ఆయిల్ అనేది లేదు అంతేకాకుండా వెల్లుల్లిపాయల కారం అనేది ఉంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బౌల్ని తీసేసుకొని చూడాలి ఒక టూత్పిక్ తీసేసుకొని ఇది బాగా ఉడికిందో లేదో చూసేసుకోవాలి టూత్పిక్ పెట్టి గుచ్చినట్లయితే టూత్పిక్కి ఆ మిశ్రమం అనేది అతుక్కోదు తర్వాత రెండో లేయర్ లాగా మనము వెల్లుల్లిపాయ మిశ్రమం ఉంది కదా అది రెండో లేయర్ లాగా వేసేసుకొని ఇంతకు ముందరలాగానే ఆవిరిపైన ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్నాం అనుకోండి అది బాగా సెట్ అయిపోతుంది ఇలా బాగా సర్దేసుకొని గ్యాప్స్ అనేవి లేకుండా బాగా సర్దేసుకొని ఇంతకు ముందు ఆవిరి పైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి మీరు ఇలా కాకుండా ఇడ్లీలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా లేయర్ లేయర్ లాగా పెట్టుకుంటూ ఇడ్లీలాగా పెట్టుకున్న అలా అయినా చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్నాం అనుకోండి అది బాగా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద నుండి తీసేసి మళ్ళీ టూత్పిక్ పెట్టేసి చూసుకోవాలి టూత్పిక్కి అంటకపోతే అది బాగా సెట్ అయిందని అర్థము తర్వాత పైన ఇంకొక లేయర్ రవ్వ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం గ్యాప్ లేకుండా సర్దేసుకొని దీన్ని కూడా ఆవిరిపైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిరిపైన ఉడికించిన తర్వాత మొత్తం ఈ రకంగా రెడీ అయిపోయింది ఇది డోక్లలాగా సెట్ అయిపోతుంది చూడండి చేతికి ఏమాత్రం అంటుకోవట్లేదు టూత్పిక్తో పెట్టినా కానీ ఏమాత్రం అంటుకోవట్లేదు తర్వాత దీన్ని ఒక చాక్ తీసేసుకొని ఇలా రౌండ్గా అంచుల్ని కట్ చేసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే అంతా అతుక్కొని పోతుంది ఆయిల్ అనేది అప్లై చేశాము కాబట్టి పీసెస్ అనేవి ఈజీగానే వచ్చేస్తాయి బాగా చల్లారిన తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో కానీ కట్ చేసేసుకోవాలి తర్వాత దీనిపైన పోప్ అనేది వేసేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన రకంగా పోపు అనేది వేసేసుకోవాలి నేనైతే నార్మల్గా ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు కొత్తిమీర వేసేసి ఆయిల్లో పోపు అనేది వేసుకున్నాను చూడండి ఎంతో టేస్టీ అయినా కొత్త రకం డోక్లా అనేది రెడీ అయిపోయింది దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు దీన్ని టమాటో సాస్తో తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటో సాస్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మిడిల్లో రెడ్ కలర్లో ఉంటుంది పైన కింద వైట్ కలర్లో ఉంటుంది ఎప్పుడు తినే ఇడ్లీ దోశ లాగా కాకుండా ఇలా ఒకసారి తక్కువ నూనెతో డోక్లా అనేది తయారు చేసుకొని చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్